పిహెచ్డి అనే కోర్సు గురించి తెలుసుకుందాం. పిహెచ్డి అనే కోర్సు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత 3 సంవత్సరాల పాటు కానీ 4 సంవత్సరాల పాటు కానీ చేసే కోర్సు మనం పిహెచ్డి అంటాము. అంటే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అనే ఒక కోర్సు పదవి అనేది అతి పెద్ద చదువు కింద పరిగణిస్తారు. ఈ కోర్సు చేయడానికి మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏమిటి అంటే, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కనీసం 55% మార్క్స్ వస్తే గనక ఎలిజిబుల్ అవుతారు. అలాగే పిహెచ్డి అడ్మిషన్ రావడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, ఆపై ఒక ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఈ రెండు గనక క్రాక్ చేయగలిగితే పిహెచ్డి అడ్మిషన్ అనేది పొందగలము. ఇప్పుడు పిహెచ్డి అనే కోర్సు ఎందుకు చేస్తారు? పిహెచ్డి అంటే అది ఒక పరిశోధనకి సంబంధించిన కోర్సు. ఈ కోర్సు చేయడం ద్వారా ఫస్ట్ కెరియర్ సెటిల్మెంట్ అనేది బాగుంటుంది. అంటే కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ లేకపోతే ల్యాబ్స్లో కానీ ఒక సైంటిస్ట్గా ప్రొఫెసర్గా ఉద్యోగ అవకాశాలు చాలా బాగుంటాయి. అలాగే శాలరీ పరంగా కూడా మినిమం టు మినిమం, విచ్ మీన్స్ ద లోవెస్ట్ శాలరీ యూ క్యాన్ గెట్ విత్ ఎక్స్పీరియన్స్ ఈజ్ 50,000. అంటే 50,000కి తగ్గి మీకు శాలరీ ఉండదు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే. సో అలాగే 1,00,000 పైన 2 లక్షల వరకు కూడా, అలాగే అబ్రాడ్లో అయితే ఇంకా 3-4 లక్షలు నెలకి సంపాదించే అవకాశం ఈ పిహెచ్డి చేయడం ద్వారా లభిస్తుంది. అయితే ఎందుకు పిహెచ్డి చాలా కష్టతరమైన కోర్సు అంటే, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో లాగా లేకపోతే డిగ్రీలో లాగా ఇందులో పరీక్షలు అయితే ఏమీ ఉండవు. ఓన్లీ వన్ థింగ్ దట్ యు హ్యావ్ టు డూ, అంటే ఒకే ఒక్క థింగ్ చేయాల్సింది ఏంటి అంటే, 3 సంవత్సరాల పాటు పరిశోధన చేయాలి. అంటే ఒక టాపిక్ తీసుకొని అది కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఏ కోర్స్ అయితే, ఏ స్పెషలైజేషన్ అయితే మీరు తీసుకున్నారో ఆ స్పెషలైజేషన్కి సంబంధించిన ఒక వెల్ నోన్ టాపిక్ కానీ లేకపోతే అన్నోన్ టాపిక్ కానీ తీసుకొని మీకు యు మస్ట్ బి వెరీ ప్యాషనేట్ టు రీసెర్చ్ ఆన్ దట్ టాపిక్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు బాగా ఇంట్రెస్ట్గా ఉండాలి ఆ టాపిక్ గురించి పరిశోధించడానికి. అలా 3 ఇయర్స్ పరిశోధించిన పిదప మీరు ఒక కొత్త విషయాన్ని కనుక్కోగలగాలి. అంటే ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరు కనుక్కొని ఒక విషయాన్ని కానీ లేకపోతే ఒక థియరీని కానీ ఏదైనా కనుక్కోగలిగితే అప్పుడు మీకు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అనేది అవార్డు అవుతుంది. మీకు డాక్టర్ అనే ఒక బిరుదు కూడా మీ పేరు పక్కన లభిస్తుంది. సో ఇది చాలా ఉన్నతమైన కోర్సు, అలాగే గౌరవాన్ని తెచ్చిపెట్టే కోర్సు. చాలా కోర్సులు ప్రపంచంలో ఉన్నవి కానీ అత్యధిక రెస్పెక్ట్ని, ఆనర్ని, గౌరవాన్ని తెచ్చిపెట్టే కోర్సు ఈ డాక్టర్ అనే బిరుదు రావడం వల్ల లభిస్తుంది. దానికి పిహెచ్డి అనేది చాలా అవసరం. ఇప్పుడు ఈ పిహెచ్డి చేయడానికి ఏజ్ లిమిట్, వాట్ ఈస్ ద ఏజ్ లిమిట్ టు డూ దిస్ పిహెచ్డి? దెర్ ఇస్ నో పర్టిక్యులర్ ఏజ్ లిమిట్. అంటే అసలు మీకు ఏజ్ లిమిట్ అనేది ఉండదు పిహెచ్డిలో. అంటే మినిమం ఎలిజిబిలిటీ ఒక్కటే, అది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాలి, లేకపోతే డిగ్రీ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు కొన్ని ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి కోర్సెస్ ఉంటాయి. అంటే అందులో కూడా మీరు 1-2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి నెక్స్ట్ 3 ఇయర్స్ పిహెచ్డి చేస్తారు. టోటల్లీ 5-6 ఇయర్స్ కోర్స్ అది. సో ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది, ఓవరాల్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంపల్సరీ. సో ఇప్పుడు ఏజ్ లిమిట్ అంటే, మీరు రిటైర్ అయిన తర్వాత కూడా పిహెచ్డి చేసి డాక్టర్ అనే బిరుదుని సంపాదించుకొని లైఫ్లో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇంట్రెస్ట్ యూ క్యాన్ డూ ఇట్, ఆర్ ఇన్ ద మిడ్ కెరియర్ మీ కెరియర్ పాత్ని మార్చుకోదలుచుకుంటే కనుక
చేస్తున్న జాబ్కి జాబ్లో మీకు సాటిస్ఫాక్షన్ లేనట్లయితే వేరే కెరియర్ పాత్రని ఎంచుకోగలగాలి అనుకుంటే కనుక, అలాగే టీచింగ్ సైడ్కి వచ్చి ప్రొఫెసర్గా సెటిల్ అవ్వాలనుకుంటే, ఈవెన్ ఇన్ మిడ్ ఫార్టీస్ మిడ్ ఫిఫ్టీస్ చాలామంది కూడా మిడ్ ఫిఫ్టీస్ సిక్స్టీస్ సెవెంటీస్లో చేసిన వాళ్ళు ఉన్నారు. ఆస్ట్రేలియాలో 94 సంవత్సరాల ఒక ఆవిడికి కూడా పిహెచ్డి అవార్డు అయిన సంఘటనలు ఉన్నాయి. సో కాబట్టి పిహెచ్డి అనేవాళ్ళు ఎవరైనా చేయొచ్చు, ప్రపంచంలో ఏజ్ లిమిట్ బార్ అనేది లేదు. సో దట్ ఈస్ ద గుడ్ న్యూస్. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల పాటు, అంటే ఒకసారి మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి పాస్ అయిన తర్వాత, అలాగే ఇంటర్వ్యూ కూడా పాస్ అయిన తర్వాత, అడ్మిషన్ వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాలు ఏం చేస్తారు, అసలు పిహెచ్డి ఎలా చేయాలి ఈ 3 సంవత్సరాలు అన్న దాని గురించి కొంచెం తెలుసుకుందాం. మొదటి సంవత్సరం చాలా ఇంపార్టెంట్ సంవత్సరం, బికాస్ ఇట్స్ ఏ గ్రేట్ ఇయర్ ఫర్ ఎనీ పిహెచ్డి స్టూడెంట్, బికాస్ దిస్ ఈజ్ ఎ ఇయర్, ఈ ఇయర్లో యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ ద ఫౌండేషన్. అందరు ఫౌండేషన్ అంటారు, ఒక ఇంటికి ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో పిహెచ్డిలో ఫస్ట్ ఇయర్ అనేది మీ రీసెర్చ్కి ఫౌండేషన్. అంటే ఎందుకు అంటే, జాయిన్ అయిన వెంటనే కూడా ప్రీ కోర్స్ వర్క్ అనేది ఒక స్టడీ ఉంటుందండి. అంటే వెంటనే మీరు రీసెర్చ్ చేయకూడదు, ఫస్ట్ ప్రీ కోర్స్ వర్క్ అని అంటారు. ఇది కొన్ని చోట్ల 3 నెలలు ఉంటుంది, కొన్ని చోట్ల 1 సంవత్సరం ఉంటుంది, కొన్ని చోట్ల 1 నెల కూడా ఉంటుంది. అది యూనివర్సిటీ నామ్స్ని బట్టి కూడా ఉంటుంది. సో ఈ ప్రీ కోర్స్ వర్క్లో ఏం చేస్తారు అంటే, పరిశోధన ఎలా చేయాలి ఒక టాపిక్ మీద అన్న దాని గురించి, అలాగే ఎటువంటి ఇంగ్లీష్ యూస్ చేయాలి పేపర్స్ రాసేటప్పుడు అన్న దాని గురించి, ప్లస్ ఓవరాల్గా అసలు రీసెర్చ్ గురించి నేర్చుకుంటారు. ఇందులో ఎగ్జామ్స్ కూడా ఉంటాయి, అంటే ఇవన్నీ అన్అఫీషియల్గా జరుగుతాయి. సో ఇందులో మీరు ఈ ప్రీ కోర్స్ వర్క్ ఒకటి కొంచెం పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ ప్రీ కోర్స్ వర్క్ క్లియర్ చేయగలిగితే అప్పుడు రియల్గా మీరు పిహెచ్డిలోకి ఎంటర్ అయినట్టు. మొదటి సంవత్సరంలో అది జరిగిపోతుంది ఆటోమేటిక్గా, పెద్ద భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఒక్కసారి ప్రీ పిహెచ్డి కోర్స్ వర్క్ అయిపోయిన తర్వాత అందులో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా 2 సబ్జెక్ట్స్ యూజీసీ యాడ్ చేయమని కూడా చెప్తుంది. 4 కానీ 6 కానీ సబ్జెక్ట్స్ చదివి పాస్ అయిన వెంటనే యు ఆర్ ఎలిజిబుల్ టు డూ రీసెర్చ్, స్టార్ట్ పిహెచ్డి సీరియస్లీ. అంటే సీరియస్గా మీరు పిహెచ్డి స్టార్ట్ చేయొచ్చు, అంటే దాదాపు 6 మంత్స్ తర్వాత, జాయిన్ అయిన 6 మంత్స్ తర్వాత. సో ఈ నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఏం చేస్తారు, సెకండ్ ఇయర్ అలాగే ఫస్ట్ ఇయర్లో మిగిలిన కొంత సమయం టాపిక్ అనేది సూపర్వైజర్తో డిస్కస్ చేసి మంచి టాపిక్ని చూస్ చేసుకోవాలి. అంటే మీకు ఏ టాపిక్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఇందులో నేను పరిశోధన చేస్తాను, ఈ పర్టిక్యులర్ టాపిక్లో రీసెర్చ్ చేస్తాను అన్న దాని గురించి మీ సూపర్వైజర్తో మాట్లాడుకొని ఒక డిసిషన్ అనేది తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ డిసిషన్, ఎందుకంటే మీ టాపిక్ కనుక మీకు ఇంట్రెస్ట్ లేనట్లయితే ఆ టాపిక్ మీద 3 సంవత్సరాల రీసెర్చ్ ఇంట్రెస్ట్గా చేయలేరు. సో దాని గురించి మీకు బేసిక్గా ఇంట్రెస్ట్ ఉండాలి. సో అందుకే జాగ్రత్తగా సూపర్వైజర్తో మాట్లాడుకొని ఇది నాకు ఇంట్రెస్ట్ అని చెప్పుకొని కన్విన్స్ చేసుకొని ఆ టాపిక్ మీద మీరు ముందుకు వెళ్ళాలి. సో ఒకసారి టాపిక్ అంటే టెంటేటివ్గా ఫైనలైజ్ అయితే కనుక, దెన్ యూ క్యాన్ ప్రొసీడ్ యువర్సెల్ఫ్స్ మూవింగ్ అహెడ్ హియర్. అంటే మూవింగ్ అహెడ్ అంటే ఏం చేయాలి సెకండ్ ఇయర్లో? సో సెకండ్ ఇయర్లో మీరు ఆ టాపిక్కి సంబంధించిన ప్రైమరీ సోర్సెస్, సెకండరీ సోర్సెస్ అంటారు. అంటే మీ టాపిక్ మీద ఏమేమి పుస్తకాలు రాశారు, అలాగే ఏమేమి పబ్లికేషన్స్ ఉన్నాయి, పేపర్స్ అంటారు వాటిని, రీసెర్చ్ పేపర్స్ అంటాము. అంటే ఎస్ఏ లాగా రాసి పబ్లిష్ చేస్తారు, దానిని రీసెర్చ్ పేపర్ అంటాము. అవి ఆన్లైన్లో దొరుకుతాయి. అసలు మీ టాపిక్ మీద ఎటువంటి రీసెర్చ్ జరిగింది, బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ప్రైమరీ రిసోర్సెస్, సెకండరీ రిసోర్సెస్ అంటారు.
ప్రైమరీ రిసోర్సెస్ అంటే డైరెక్ట్గా మీ టాపిక్ మీద రాసిన పుస్తకాలు, సెకండరీ రిసోర్సెస్ అంటే మీ టాపిక్ మీద ఇండైరెక్ట్గా రాసిన వేరే మేబీ ఇంటర్వ్యూస్ కానీ వీడియోస్ కానీ లేకపోతే ఏ స్టఫ్ అయినా కూడా. సో ఈ గ్యాదర్ చేసుకోవాలి ముందు కొన్ని ఒక 50 పేపర్లు ఆర్ ఒక 10 పుస్తకాలు, 10 ఇంటర్వ్యూలు, 10 వీడియోలు మీ టాపిక్ మీద పాస్ట్లో ఏమేమైతే ఎవరైతే చేశారో అవన్నీ కూడా గ్యాదర్ చేసుకోవాలి ముందు. అది ఒక 6 మంత్స్లో జరిగిపోవాలి. అది జరిగిన తర్వాత నెక్స్ట్ సీరియస్గా సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయిన వెంటనే ఆ సెకండ్ ఇయర్లో మీరు కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వాలి. అంటే కాన్ఫరెన్స్ అంటే ఏంటి అంటే మీరు ఒక చోట గ్యాదర్ అవుతారు వేరే ప్రొఫెసర్స్తో కానీ వేరే టీచర్స్తో కానీ ఒక హాల్లో గ్యాదర్ అయ్యి ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ గురించి కాన్ఫరెన్స్ మీటింగ్ లాగా ఇది నా టాపిక్, ఈ టాపిక్ గురించి ఇది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదొక 10 మినిట్స్ సర్టిఫికేట్ ఇస్తారు దానికి. కాన్ఫరెన్సెస్లో నేషనల్ కాన్ఫరెన్స్ అని ఉంటుంది, లేకపోతే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అని కూడా ఉంటుంది. సో ఈ 2 కాన్ఫరెన్సెస్ మీరు పూర్తి చేయాలి. అది మ్యాండేటరీ, ఎందుకంటే చెప్తాను ముందర ఎందుకు ఇది మ్యాండేటరీ, వై ఇట్ ఈస్ మ్యాండేటరీ, ఐల్ బి జస్ట్ లెటింగ్ యూ నో వెరీ షార్ట్లీ. అండ్ నౌ ద అదర్ థింగ్ దట్ యూ నీడ్ టు డూ ఈజ్ రైటింగ్ రీసెర్చ్ పేపర్స్. రెండో విషయం ఏంటి అంటే కంపల్సరీగా మ్యాండేటరీగా చేయాల్సింది కనీసం 2 పబ్లికేషన్స్ చేయాలి. అసలు పబ్లికేషన్స్ అంటే ఏంటి? పిహెచ్డిలో పబ్లికేషన్స్ అంటే ఒక రీసెర్చ్, మీరు ఒక టాపిక్ అని నేను ఇప్పుడే చెప్పాను, ఆ టాపిక్ మీద ఒక 12 పేజీలు రాయాలి ఒక రీసెర్చ్ కొత్తగా. ఇది నేను అనుకుంటుంది, ఇది కనిపెట్టాను, లేకపోతే ఒక ఎక్స్పెరిమెంట్ చేసి రిజల్ట్స్ చూపించడం కానీ ఒక పేపర్ లాగా రాయాలి. ఆ రాసిన 12 పేజీల పరిశోధనని రీసెర్చ్ పేపర్ అంటాము. అది ఆన్లైన్లో కొన్ని జర్నల్స్ అని పేరుతో, జర్నల్ అంటే ఏమి లేదు, ఆ జర్నల్ అనేది ఒక వెబ్సైట్ ఉంటుంది, దానికి ఆ జర్నల్కి ఒక నేమ్ ఉంటుంది, అందులో ఆన్లైన్లో పబ్లిష్ చేయాలి. సో మళ్ళీ ఇక్కడ చేసేటప్పుడు ఆన్లైన్లో జర్నల్స్ అనేవి కొన్ని విధాలుగా ఉంటాయి, అంటే మంచి జర్నల్స్ అని, బ్యాడ్ జర్నల్స్ అని, లో క్వాలిటీ జర్నల్స్ అని, హై క్వాలిటీ జర్నల్స్ అని, Q1, Q2, Q3, Q4 అని. సో అలా లెవెల్స్ ఉంటాయి. అయితే మంచి జర్నల్ మీ సూపర్వైజర్ని అడిగి తెలుసుకొని ఏదైతే రెప్యూటెడ్ మంచి జర్నల్ ఉంటుందో ఆ జర్నల్లో పబ్లిష్ చేసుకుంటే ఆ పేపర్ వేస్ట్ అవ్వకుండా మంచి క్వాలిటీగా ఉంటుంది. కనీసం 2 పబ్లికేషన్స్ చేయాలి మీరు సెకండ్ ఇయర్లో. సో అంటే 2 కాన్ఫరెన్సెస్ అటెండ్ అయ్యి అలాగే 2 పేపర్లు రాసి వాటిని కమ్యూనికేట్ చేసి పబ్లికేషన్ చేయాలి. పబ్లికేషన్ అంత ఈజీ అయితే కాదు. ఒక మంచి జర్నల్కి గనక మీ పేపర్ పంపిస్తే కనీసం 4 నెలల నుండి 6 నెలలు పడుతుంది అది పబ్లిష్ అవ్వడానికి. ఎందుకు అంత టైం అంటే మీరు పబ్లిష్ వెంటనే చేయటానికి లేదు, ఎందుకంటే 90% మీరు పంపించిన పేపర్ కొన్ని ఎర్రర్స్ వల్ల వెనక్కి వస్తుంది. అది మీరు మళ్ళీ కరెక్ట్ చేసి వాళ్ళకి పంపిస్తే మళ్ళీ వాళ్ళు మీకు పంపిస్తారు ఈ కొన్ని రెక్టిఫికేషన్స్ ఉన్నాయి చేయాలి అని కొన్ని కామెంట్స్ పంపిస్తూ ఉంటారు. సో వాటిని మనం ఫాలో అవుతా ఒక 4 to 6 మంత్స్ టైంలో పబ్లికేషన్ చేయగలిగితే కనుక, అలాగే 2 పబ్లికేషన్స్ ఒకేసారి 2 పేపర్లు పంపించి ఈ 6 మంత్స్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని ఒక మంచి రెప్యూటెడ్ పేరున్న జర్నల్లో పబ్లిష్ చేస్తే కనుక మీకు సగం పిహెచ్డి అయిపోయినట్టే దాదాపుగా. అంటే కాన్ఫరెన్సెస్ ప్లస్ పబ్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పిహెచ్డి, అట్లీస్ట్ ఇప్పుడున్న టైంలో. ఇప్పుడు ఈ పబ్లికేషన్స్ అనేవి నేను ఇప్పుడే చెప్పాను క్వాలిటీ రెప్యూటెడ్ అన్రెప్యూటెడ్ అని ఉంటాయని. రెప్యూటెడ్ అంటే ఏంటి అంటే స్కోపస్ ఇండెక్స్డ్ జర్నల్స్ అంటాము, లేకపోతే టెక్నికల్ వాళ్ళకి SCI అంటాము, లేకపోతే IEEE అంటాము, లేకపోతే లైక్ విల్లీ అని కొన్ని చాలా ఉన్నాయి రెప్యూటెడ్ వన్స్. సో దానికి ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అని, లేకపోతే హెచ్ ఇండెక్స్ అని, లేకపోతే Q1, Q2, Q3. Q1 అంటే నెంబర్ 1 జర్నల్, అందులో చాలా కష్టం పబ్లిష్ చేయటం. అలాగే Q4లో
కొంచెం ఈజీగా పబ్లిష్ చేయొచ్చు. అలాగే అసలు ఇవన్నీ కాకుండా యూజీసీ అప్రూవ్డ్ అని అసలు నార్మల్ జర్నల్స్ ఉంటాయి. పెద్ద ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఏమి ఉండదు, ప్లస్ హెచ్ ఇండెక్స్ పెద్దగా ఏమి ఉండదు, అలాగే Q1 Q4 లెవెల్స్ పెద్దగా ఏమి ఉండవు, స్కోపస్ ఇండెక్సింగ్ ఉండదు. నార్మల్ జర్నల్స్ యూజీసీ అప్రూవ్డ్, అది యూనివర్సిటీ నామ్స్ని బట్టి ఉంటుంది. యూజీసీ నామ్ ప్రకారం అయితే యూ క్యాన్ పబ్లిష్ ఈవెన్ ఇన్ యూజీసీ జర్నల్స్. సో దట్ డిపెండ్స్. అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్లో కొన్ని అలౌ చేయము. సో ఈ విధంగా సెకండ్ ఇయర్లో మీరు ఇవన్నీ చెప్పినవి పూర్తి చేసుకోగలిగితే థర్డ్ ఇయర్లో మీరు చేయాల్సింది థీసిస్ రాయడం స్టార్ట్ చేయాలి. థీసిస్ అంటే ఒక బుక్ లాంటిది, అంటే 250 పేజీలు మీరు రాయాల్సి ఉంటుంది. అంటే ఒక 70,000 వర్డ్స్తో, అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్లో మీరు ఈ 3 ఇయర్స్ అసలు ఏం చేస్తున్నారు అనేది మొత్తం కలగలిపి ఒక 5 చాప్టర్స్లో డివైడ్ చేసి మొత్తం రాయాల్సి ఉంటుంది. ఆ థీసిస్ రాయడం అనేది బిగ్ టాస్క్ అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద హోల్ ఆఫ్ పిహెచ్డి. అసలు పిహెచ్డి అంటేనే థీసిస్ రాయడం అన్నమాట. సో అది మీరు హైలీ ప్రిఫర్ చేయాల్సిన విషయం పిహెచ్డిలో. సో థీసిస్ రాయటానికి ముందర ఎలిజిబిలిటీ ఏంటి అంటే, ఆ థీసిస్ రాసి సబ్మిట్ చేయాలి అంటే కనుక ఎలిజిబిలిటీ ఏంటి అంటే కనీసం 2 కాన్ఫరెన్సెస్ ఉండాలి, కనీసం 2 పబ్లికేషన్స్ ఉండాలి, అలాగే ఈ 3 సంవత్సరాలు కూడా మొత్తం 6 సెమిస్టర్లలో 6 నెలలకు ఒక్కసారి మీకు ఒక ఎనాలిసిస్ జరుగుద్ది డాక్టరల్ కమిటీ ప్యానల్ ద్వారా. అంటే ఒక టీమ్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉంటారు, ప్రొఫెసర్స్, వాళ్ళందరూ డాక్టర్స్, ఆల్రెడీ పిహెచ్డి అయిపోయి గైడ్ చేస్తున్న వాళ్ళు గైడ్స్. సో వాళ్ళందరూ 6 నెలలకు ఒకసారి, వన్స్ ఇన్ 6 మంత్స్, దే విల్ అనలైజ్ యువర్ ప్రోగ్రెస్. ఈ 3 ఇయర్స్ కూడా సెమ్కు ఒక్కసారి వాళ్ళు సాటిస్ఫాక్టరీ రిపోర్టు కూడా ఇవ్వాలి. అంటే తీసి సబ్మిట్ చేయాలంటే ఇది కూడా ఒక మ్యాండేటరీ థింగ్. 6 నెలలకు ఒకసారి మీరు పీపీటీ వేసి ఒక 10 మినిట్స్ మాట్లాడాలి, వాళ్ళు సాటిస్ఫాక్టరీ రిపోర్ట్ రాస్తారు. సో 6 టైమ్స్ జరగాలి అది. అందులో కొన్ని యూనివర్సిటీలు మినిమం 4 అటెండ్ అయితే మనం చాలని, లేకపోతే 5 అటెండ్ అయితే చాలని, కొన్ని 2 అంటే చాలంటారు. బట్ యూనివర్సిటీ నామ్స్ ప్రకారం కూడా అది ఉంటుంది. సో ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత సినాప్సిస్ అని ఉంటుంది. అంటే ఏంటి అంటే థీసిస్కి ముందర మీరు థీసిస్లో ఏం చేయబోతున్నారని ఒక మీ థీసిస్ని షార్ట్గా చెప్తారు. అది కూడా అయిపోతే అప్పుడు మీరు రాసిన థీసిస్ని సబ్మిట్ చేయడానికి అవకాశం లభిస్తుంది. సో ప్రీ సినాప్సిస్, సినాప్సిస్ అనేది ఒక 1 మంత్లో జరిగిపోతుంది థీసిస్ మీకు రెడీగా ఉంటే కనుక. తర్వాత వాళ్ళు ఇచ్చిన కరెక్షన్స్ని ఇంప్లిమెంట్ చేసి అప్పుడు థీసిస్ని సబ్మిట్ చేయాలి. సో థీసిస్ని సబ్మిట్ చేయడానికి మీ సూపర్వైజర్తో కూర్చొని వర్కౌట్ చేసి, సో మీ సూపర్వైజర్ ఇచ్చిన ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇచ్చిన కరెక్షన్స్ని తీసుకుంటూ థీసిస్ని కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిషన్ చేసేటప్పుడు కొన్ని అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అలాగే ఒకసారి థీసిస్ సబ్మిషన్ చేసిన తర్వాత ఆ థీసిస్ అనేది బయటికి పంపిస్తారు. అంటే 3 అడ్జుడికేటర్స్ అంటారు, అంటే మీ థీసిస్ని ఎగ్జామిన్ చేయడానికి ఒక రెప్యూటెడ్ ఎమినెంట్ ప్రొఫెసర్స్కి పంపిస్తారు. ఒకళ్ళని ఏంటంటే వితిన్ ద స్టేట్లో, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వితిన్ ద స్టేట్లో మీకు. సో అలాగే థీసిస్ అనేది మనం ఏం చేయాలి అంటే ఆ థీసిస్ 3 అడ్జుడికేటర్స్కి వెళ్ళినప్పుడు మనం కంపల్సరీగా వాటిని ఆ థీసిస్ని వాళ్ళు అప్రూవ్ చేయాలి. కనీసం అంటే వితిన్ ద స్టేట్ ఒక ప్రొఫెసర్కి వెళ్తుంది, అవుట్ సైడ్ ద స్టేట్ అంటే వన్ ప్రొఫెసర్ విల్ హ్యాండ్ ఓవర్, అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ అబ్రాడ్లో అవుట్ సైడ్ ద కంట్రీ ఒక ఎక్స్పర్ట్కి వెళ్తుంది. 3 థీసిస్ సాఫ్ట్ కాపీస్ ప్లస్ హార్డ్ కాపీస్ అవసరమైతే పంపిస్తారు. సో వాళ్ళ 3 ఇద్దరన్నా పాజిటివ్ రిపోర్ట్ రావాలి థీసిస్ పర్లేదు బాగుంది అని, అప్పుడు ఆ థీసిస్ సక్సెస్ఫుల్గా సబ్మిషన్ సక్సెస్ఫుల్గా అయిపోయినట్టు. సో అప్పుడు వైవా కండక్ట్ చేస్తారు. వైవా అనేది
ఒక 4 మంత్స్లో తీసి సబ్మిట్ చేసిన 4 మంత్స్లోనే సబ్మిట్ కండక్ట్ చేస్తారు. ఈ వైవాలో మీ థీసిస్ గురించి కొంచెం డిఫెండ్ చేసుకుంటారు. అప్పుడు కూడా ఒక ఎగ్జామినర్ ఉంటారు. అప్పుడు అది ఆటోమేటిక్గా క్రాక్ చేసేస్తారు, పెద్ద ప్రాబ్లం ఉండదు. సో దెన్ యూ విల్ బి అవార్డెడ్ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. దిస్ ఈస్ ద ప్రాసెస్. అండ్ ఇది ఎన్ని సంవత్సరాల కోర్సు అంటే పిహెచ్డీలో 2 రకాలు చేస్తారు. ఫస్ట్ పిహెచ్డీ ఫుల్ టైం అంటారు, అంటే ఫుల్ టైం 3 ఇయర్స్ టు 4 ఇయర్స్ ఉంటుంది. అలాగే పిహెచ్డీ పార్ట్ టైం, పార్ట్ టైం అంటే 4 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ ఉంటుంది. బట్ చాలామంది కూడా నిర్లక్ష్యం వల్ల పార్ట్ టైం పిహెచ్డీ చేసేవాళ్ళు 9 ఇయర్స్ వరకు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి, 7 ఇయర్స్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఫుల్ టైమర్స్ 4 ఇయర్స్ వరకు చేసిన సందర్భాలు ఉన్నాయి. 4 ఇయర్స్ కంటే మ్యాక్సిమం ఫుల్ టైమర్స్కి దాటదు, ఎందుకంటే క్యాంపస్లో ఉండి శ్రద్ధగా చేసుకుంటారు కాబట్టి వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు. అలాగే యూనివర్సిటీ కూడా సీరియస్గా తీసుకొని అలా 4 ఇయర్స్లో అయ్యేటట్టు చూస్తారు. సో అలాగే 3 ఇయర్స్లో కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు మీ సూపర్వైజర్ సపోర్ట్ ఉంటే కానీ. సో ఇది పిహెచ్డి జర్నీ 3 ఇయర్స్. ఇలా పిహెచ్డి చేయటం వల్ల మీ కెరియర్ బాగా సెటిల్ అవుతుంది, అలాగే మంచి రీసెర్చ్ ఎక్స్పీరియన్స్, మీరు పరిశోధన కూడా చేయవచ్చు, కొత్త విషయాలు కనిపెట్టవచ్చు. అలాగే పిహెచ్డి వల్ల చాలా గౌరవం, స్టేటస్ అనేది సొసైటీలో కూడా లభిస్తుంది. సో ఒక ప్రొఫెసర్గా సెటిల్ అవ్వచ్చు, ఫస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్, తర్వాత ఒక 5 ఇయర్స్కి 8 ఇయర్స్కి అసోసియేట్ ప్రొఫెసర్ అవుతారు, తర్వాత రిటైర్ అయ్యే టయానికి ప్రొఫెసర్ అవుతారు. సో శాలరీ విల్ రేంజ్ ఫ్రమ్ 50,000 మినిమమ్ టు అప్ టు 3 లాక్స్ అండ్ మోర్ దాన్ దాట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ దిస్ పిహెచ్డి స్టడీ టిప్స్ యూట్యూబ్ ఛానల్. దేర్ ఆర్ మెనీ వీడియోస్ అవుట్ దేర్, సో యూ కెన్ వాచ్ దెమ్ అండ్ లర్న్ మోర్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.